ॐ श्री विघ्नेश्वराय नमः। ॐ श्री विघ्नेश्वराय नमः। అదే చంద్రుడు మెల్లగా కళల్ని తగ్గించుకుంటూ 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 అమావాస్య నాటికి ఏమాత్రమూ రూపం లేనివాడవుతాడు. ఇలా పెరిగే తరిగే ఉభయ లక్షణాలు కలిగినటువంటి ఆ చంద్రుడు కుందేలు లాంటి లక్షణం కలిగిన వాడనే విశేషాన్ని తెలియజేస్తూ శశివర్ణం చంద్రుని లక్షణం కలిగినవాడు అని చెప్తున్నాడు. కాలానికి కూడా ఆ లక్షణం ఉంది కాబట్టి 15 రోజుల పాటు శుక్లపక్షం 15 రోజుల పాటు ఆ చంద్రపక్షం అంటే కృష్ణపక్షము శుక్లపక్షము ఉండే కారణంగా విఘ్నం అనేది కూడా కాలానికి సంబంధించిందే కాబట్టి కాలంలో వచ్చే విఘ్నాన్ని రూపుమాపగలిగినటువంటి వాడు ఇదిగో ఈ వినాయకుడనే యథార్థాన్ని ఈ శ్లోకం మరోమారు చెప్తుంది. ఈ కాలస్వరూపుడైనటువంటి పరమాత్మకి 4 చేతులని చెప్తోంది ఈ శ్లోకం. 4 భుజాలు కలిగినవాడు అని. భుజములు అనేటటువంటి మాట చాలా చక్కనైనటువంటి మాట. లెక్కలలో చతురస్రాన్ని మనం గీస్తాం. ఏ వైపున చూసినా సమానమైన దూరంలో ఉండేలా 4 గీతల్ని గీస్తే, గీసిన 4 గీతల్ని సమానంగా కలిపితే అది చతురస్రము అవుతుంది. 4 భుజాలంటే 4 దిక్కుల్లోనూ ఉండేవని అర్థం. అలా 4 భుజాలు కలిగి ఉంటాడు ఆయన. ఆ 4 భుజాలు అంటే 4 చేతులని అర్థం కాదు. ఆయనకు కాలానికి సంబంధించిన పరమాత్మ కాబట్టి రోజులు 1 చేయి అంటే దినాలు. 15 రోజులతో ఏర్పడే పక్షం అది 1 చేయి. 2 పక్షాలతో ఏర్పడే మాసం అది 1 చేయి. 12 నెలలతో ఏర్పడే సంవత్సరం అది 1 చేయి. కాబట్టి దినాలు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు అనే 4 తన 4 చేతులా ధరించినటువంటి వాడు కాల పురుషుడైనటువంటి పరమేశ్వరుడు. ప్రసన్నవదనాధ్యాయేత్ ప్రసన్నో గజయూధపః అని ప్రత్యేకంగా నిఘంటువు తెలియచేస్తోంది. గజాలన్నిటికీ కూడా ప్రభువైనటువంటి వాడు, గజాలను నడిపించడంలో సమర్థుడైనటువంటి గజము ఏదో దానికి ప్రసన్న అని పేరు. ప్రసన్నవదనం స్వచ్ఛమైన ఏనుగులన్నింటినీ నడిపించగలిగిన చక్కనైనటువంటి ఏనుగు యొక్క ముఖంలాటి ముఖం కలిగిన వాడెవరో ఆయన ప్రసన్న వదనుడు. ప్రసన్న వదనాధ్యాయేత్ ఆయన్ని ధ్యానించాలి. ఆయన ఎవరు అంటే విష్ణు. మరి వినాయకుడి గురించి అనుకుంటూ ఉంటే విష్ణు అని శ్లోకంలో ఎందుకు రాశారు అని. విష్ణువు వినాయకుడు వేరు కాదు కాబట్టి, ఇద్దరూ ఒకటే. విష్ణువు వినాయక స్వరూపం ఒకటి కాబట్టే లక్ష్మీ గణపతి అనే ప్రత్యేకమైనటువంటి ఒక శిల్పాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. లక్ష్మీదేవి వినాయకుని యొక్క ఎడమ తొడ మీద కూర్చుని వినాయకుడు తన ఎడమ చేతిని ఆమె వెనుకగా పోనిచ్చి పొదివి పట్టుకున్నట్లుగా ప్రత్యేకమైన ఆలయాలు కూడా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా ఉన్నాయి. లక్ష్మీ గణపతి. మరి వినాయకుడు విష్ణువు వేరువేరే అయినట్టయితే విష్ణువు యొక్క భార్య గణపతి యొక్క తొడ మీద, ఎడమ తొడ మీద కూర్చోవడం అనేది సంభవం కాదుగా. కాబట్టి వినాయకుడు విష్ణువు ఒకరేనే పరమ యథార్థాన్ని చెప్తుంది ఈ శ్లోకం. అందుకే విష్ణు రూపుడైనటువంటి వినాయకుని ముందు, వినాయకుని రూపమైనటువంటి విష్ణుని ముందు
ఏ ఇద్దరూ కూడా కాలస్వరూపులో ఆ కాలస్వరూపులైనటువంటి ఇరువురూ కలిసి ఒకరైనటువంటి రూపం ముందు ఈ శ్లోకాన్ని మనం చదువుతాము అన్నమాట. నేను కాలానికి అధీనుడైనటువంటి వాడిని కాబట్టి స్వామి, కాలంలో వచ్చేటటువంటి విఘ్నాలు ఏవైనా రావలసి ఉంటే వాటిని రానీయకుండా చెయ్యని మనం ప్రార్థించడం ఈ శ్లోకం యొక్క భావము అన్నమాట. ఇక్కడ ఇంకో రహస్యాన్ని ఆలోచించాలి. ప్రసన్న వదనాధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం యొక్క రెండవ భాగం రెండు పద్ధతులుగా ఉంటుంది. ధ్యాయేత్ అంటే ధ్యానించవలెను అని. ఆ తకార పొల్లు లేకుండా కూడా శ్లోకం ఉండొచ్చు, తప్పేం కాదు, వ్యాకరణం ప్రకారం సరైనదే. ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే, ధ్యాయే అంటే ధ్యానిస్తున్నాను విఘ్నాలు తొలగడానికి అని. కాబట్టి ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనొచ్చు, ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని కూడా అనొచ్చు. అయితే రహస్యమంతా సర్వ విఘ్నోపశాంతయే అనే చోట ఉంది. సర్వ విఘ్న ఉపశాంతయే. లోకంలో మనకి ఏదైనా వ్యాధి వస్తే వైద్యుడు వ్యాధికి సంబంధించిన ఔషధాన్ని ఇస్తాడు. ఆ ఔషధం మనకి తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటుంది. ఉపశమనము అంటే వ్యాధి పెరగకుండా వ్యాధి అలా ఉండేటటువంటి పరిస్థితిని కలిగించడము అని అర్థం. కొంతకాలం వ్యాధిని అదుపు చేశాక తగ్గించేటటువంటి ఔషధం కారణంగా మెల్లగా అది తగ్గుతుంది తప్ప ఒక్కసారిగా బుస్సుమని పొంగేటటువంటి పాల మీద నీళ్లు చల్లినట్టుగా అకస్మాత్తుగా ఏ వ్యాధిని ఏ వైద్యుడు తగ్గించలేడు శాశ్వతంగా. ఏ దైవము కూడా మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాల కారణంగా ఈ జన్మలో వచ్చేటటువంటి విఘ్నాన్ని అకస్మాత్తుగా తొలగించనే లేడు లేడు లేడు. అలాగే పరమేశ్వరుడు తొలగించగలిగేవాడైతే మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలకి తగిన శిక్ష అనుభవించకుండా పరమేశ్వరుడే చేసేవాడైతే అంతకంటే అధర్మపరుడు మరొకడు ఉండనే ఉండడు. కాబట్టి శ్లోకం ఏమని ప్రార్థిస్తోంది? సర్వ విఘ్న ఉపశాంతయే. అయా విఘ్నం వస్తుందని నాకు తెలుసు, నా పూర్వ జన్మ పాప అనుగుణంగా వచ్చినటువంటి విఘ్నం నుంచి ఉపశాంతిని కలిగించు, తొలగించమని నేను కోరుకోవటంలా. కోరుకోవడం కూడా సరికాదు, ఆ విఘ్నాల బాధని తట్టుకోగలిగిన మానసిక ధైర్యం నాకు కలిగేలా, ఆ విఘ్నం వచ్చిన కారణంగా శరీరము మనసు ఏదో అయిపోయి అనవసరమైన పిచ్చి పనులు అఘాయిత్యాలు నేనేం తలపెట్టకుండా ఉండేలా, ఆ విఘ్నాలకి తట్టుకోగలిగిన ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని ఇచ్చేలా ఆ శక్తి కోసం నిన్ను ప్రార్థిస్తున్నాను అని సర్వ విఘ్న ఉపశాంతయే. వినాయకుడు అన్ని కష్టాలని తొలగిస్తాడు అని మేము ఇంతవరకు ధైర్యంగా ప్రార్థిస్తూ ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటే వినాయకుడు మానసిక స్థైర్యాన్ని ఇయ్యగలిగిన వాడు మాత్రమే అంటే ఏదో వెల్తిగా ఉందని అనిపించవచ్చు. కానీ నిజం ఇది, పూర్వ జన్మ పాపాలకి అనుగుణంగా రావలసిన విఘ్నాన్ని పూర్తిగా తొలగించగలిగిన శక్తిమంతుడు ఏ ఒక్కడూ లేడు దేవతల్లో. అలాగే చెయ్యాలని అనుకుంటే అంతకంటే అధర్మపరుడు ఉండడు అనే యథార్థాన్ని గమనించాలి. కాబట్టి వినాయకుని పూజ చేసినా ఏదైనా చిన్న విఘ్నం కానీ మనకు కలిగితే మళ్లీ విఘ్న ఉపశాంతి కోసం ప్రార్థించాలి. కానీ ఎప్పుడూ అమ్మ కాళ్ళని ఎలా పట్టుకుంటూ ప్రాధేయపడేటటువంటి పుత్రుణ్ణి చూసి అమ్మ ఎలా సంపూర్ణంగా వాడి కష్టాన్ని తొలగించాలని అనుకుంటూ ఉంటుందో, అలా ఎప్పుడు విఘ్నం వచ్చి పడుతుందా అనే భయంతోనూ, విఘ్నం వస్తే ఏ కష్టానికి పాల్పడతాను అనే భయంతోనూ నిరంతరం పరమేశ్వర ఆరాధన చేసే మనలాంటి భక్తుల్ని పరమేశ్వరుడు ఆదుకుని తీరతాడనేది యథార్థం. అంచేత ఈ శ్లోకాన్ని మానసిక స్థైర్యం కోసం మరోమారు ప్రార్థించుకుందాం. శుక్లాంబరధరం విష్ణు
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. రేపు మరో విశేషాన్ని వినాయకునికి సంబంధించింది అనుకుందాం. తన్నోదంతి ప్రచోదయాత్